డిసెంబర్ నెలలో పెద్దగా మూవీస్ ని రిలీజ్ చేయరు ఎందుకంటే సంక్రాంతి సీజన్ కి రిలీజ్ చేస్తే కలెక్షన్లు బాగా వస్తాయని నమ్ముతారు సాధారణంగా డిసెంబర్ నెలను ఆఫ్ సీజన్ గాను చెప్తారు అయితే ఈ ఏడాది డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ ఉన్నాయి భారీ అంచనాలు ఈ మూవీస్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి ప్రభాస్ మూవీ సాలార్ రణబీర్ కపూర్ మూవీ యానిమల్ మరియు షారూక్ ఖాన్ మూవీ డంకీ మరియు భారీ అంచనాలతో ఈ మూవీస్ వస్తూ ఉన్నాయి ఈ చిత్రాలపై ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ పందెం దాదాపు 1000 కోట్లకు చేరుకుంది ఇంకా టాలీవుడ్ లో నాని వరుణ్ తేజ్ నితిన్ విశ్వక్ సేన్ తమ మూవీస్ ని డిసెంబర్ నెలలోనే విడుదలకు రెడీ చేశారు ఇక నాని హైనా అన్న డిసెంబర్ 8న విడుదల కానుంది ఆ తర్వాత వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ డిసెంబర్ 8న హిందీ మరియు తెలుగులో విడుదల కానుంది అని చెప్పారు ఇక రీసెంట్ గా ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు ఇక నితిన్ యొక్క ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా అదే తేదీన విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది విశ్వక్షేణ్ యొక్క గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ నెలలో విడుదల కానుంది డిసెంబర్ లో విడుదలైన అన్ని ప్రాంతాలు అన్ని భాషలతో కలిపి మొత్తం 1000 కోట్ల రూపాయలు చేరుకుంది అన్ని సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని మరియు నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చి వస్తాయని కోరుకుందాం మరి మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి